Hey foodies, welcome to Keen Recipes. Manam perfect ga soft ga unde gulab jamun intlo ella tayar chesukochu chuddam. Chala mandiki gulab jam chesetappudu madhyalo sarigga odakkunda ledante virigipothu untayi. Ala kaakunda perfect ga ela cheyalo ippudu chuddam. దాని కోసం నేను ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నాను. దాంట్లో ఒక కప్పు గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నాను. ఒక కప్పు గులాబ్ జామున్ పౌడర్కి హాఫ్ కప్ కంటే చాలా తక్కువ నీళ్లు పడతాయి. ఈ పిండి కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నెమ్మదిగా కలుపుతూ ఉండండి. చపాతీ పిండిలా గట్టిగా కలపకూడదు. చూడండి, ఇలా కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేయండి. ఇలా ఈక్వల్ పార్ట్స్గా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి, రెండు చేతుల మధ్యలో ఉంచి నెమ్మదిగా రౌండ్గా చుట్టుకోండి. స్మూత్గా చుట్టుకోవడం మర్చిపోవద్దు. 2 వేళ్ళ మధ్య 1 ఇంచు సైజులో ఉంటే సరిపోతుంది. అంతకంటే పెద్దగా ఉంటే చాలా పెద్దవిగా అయిపోతాయి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 కప్స్ వాటర్ పోసుకొని 2 కప్స్ షుగర్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని 7 నుంచి 10 నిమిషాల పాటు బాగా మరగనివ్వండి. ఇలా మరుగుతున్న దాంట్లో 1/4 టీ స్పూన్ యాలక్కాయ పొడి వేసి స్టవ్ ఆపేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పాన్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న గులాబ్ జామ్ బాల్స్ అన్నీ వేసుకొని స్టవ్ని సిమ్లో మాత్రమే ఉంచుకొని ఫ్రై చేసుకోండి. స్టవ్ని హైలో పెడితే లోపల గులాబ్ జామున్ ఉడకదు. చూడండి, ఇక్కడ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. వీటిని తీసి 1 నిమిషం పక్కన పెట్టుకొని 1 నిమిషం తర్వాత వీటిని ముందుగా తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసి మూత పెట్టండి. ఇలా మూత పెట్టి 2-3 గంటలు ఉంచితే చూడండి గులాబ్ జాములు చక్కగా రెడీ అయిపోయాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. మీరు దీన్ని కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీన్ రెసిపీస్.